తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే ఉంది దాంతో అధికార విపక్ష పార్టీల నేతలు టికెట్ వేటలో పడ్డారు ఒక్కో నియోజకవర్గానికి ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లలో పోటీ తీవ్రంగా ఉంది వాటిలో మంచిర్యాల కూడా ఉంది వరుసగా రెండు సార్లు గెలిచిన అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ దివాకర్ రావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావు మరోమారు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు దివాకర్ రావు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు గెలిచారు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కొత్త పేరు బీఆర్ఎస్ తరఫున మరోమారు రంగంలో దిగేందుకు సర్వం సిద్ధమైంది ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అన్నదే ఆయన లక్ష్యం ప్రజెంట్ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది కానీ దివాకర్ రావు తనదైన మార్క్ రాజకీయాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ ఆశావాహులను నిరాశపరుస్తున్నారు జిల్లాలో ఏకైక జనరల్ సీట్ కావటం వల్ల మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది అందుకే ఇక్కడ టికెట్ ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది ప్రజెంట్ అర డజన్ మంది ఈ నియోజకవర్గం వైపు చూస్తున్నారు అయితే అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు వైపే మొగ్గు చూపుతుందని సమాచారం దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న గత పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి చెప్పుకోదగిన విధంగా కృషి చేశారు అనే విషయాన్ని స్థానిక ప్రజలు కూడా అంగీకరిస్తారు ముఖ్యంగా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ సాధించి పెట్టాడు రాకుండా అడ్డుపడాలని ఎన్ని డ్రామా రాజకీయాలు నడిచినా చివరకు మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఈ కాలేజ్ కోసం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో మెడికల్ కాలేజీ ఒకటి అది నెరవేరడంతో ఈసారి టికెట్ కూడా ఆయనకిస్తేనే బాగుంటుంది అని పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో అధిష్టానం కూడా అటువైపే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీకి సేవలు చేయటమే గాక మంచిర్యాల జిల్లా సాధన కోసం దివాకర్ రావు కృషి చేసి విజయం సాధించారు మంచిర్యాల జిల్లాగా ఏర్పడడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు దీన్ని ప్రజలు సైతం ఒప్పుకుంటారు నేడు మంచిర్యాల రియల్ ఎస్టేట్ మౌలిక సదుపాయాలు కలెక్టరేట్ మెడికల్ కాలేజ్ వంటివి చాలా వచ్చాయంటే అది దివాకర్ రావు కృషి వల్లే సాధ్యమైంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావులో రాజకీయంగా అనేక ప్లస్ పాయింట్స్ కనిపిస్తాయి ముఖ్యంగా ఆయన హయాంలో మంచిర్యాల ప్రశాంతంగా ఉంది ఎటువంటి అల్లర్లు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నానంటారు ఆయన ప్రజల్లో ఆయన మంచివాడన్న పేరు ఉంది ఇప్పుడిది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుంది ఇన్నేళ్లలో ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ కానీ కబ్జా ఆరోపణలు లేని రాజకీయ నేతగా కొనసాగుతున్నారు ఇక పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి పట్టుంది ఆయన రంగంలో దించిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు ఇలా ఏ అభ్యర్థికైనా మాటిస్తే గెలిపించుకునే వరకు నిద్రాహారాలు మాని కృషి చేస్తారు అనే పేరు స్థానిక నాయకుల్లో ఉంది ఇక మంచిర్యాలలో ఓట్లను ప్రభావితం చేసే శక్తిగల వ్యాపారస్తుల్లో కూడా దివాకర్ రావు అవినీతి మచ్చలేని నేతగా పేరు సంపాదించుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలకు అధిక సాగు భూమి కలిగిన నియోజకవర్గంగా పేరుంది ప్రత్యేక రాష్ట్రం రావటానికి ముందు ఆ తర్వాత వచ్చిన తేడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎల్లంపల్లి గూడెం చల్లంపేట కడెంలో ఒకటి నుంచి నలభై రెండు మినీ ప్రాజెక్టులు వీటి ద్వారా పొలాలకు పుష్కలంగా నీటి లభ్యత ఉంది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈ మాట చెప్తారు దివాకర్ రావు హయాంలో మంచిర్యాల జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది విద్య వైద్యం ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పన ఇలా అన్ని రంగాల్లో మంచిర్యాల అభివృద్ధి అయింది మెడికల్ కాలేజీ రోడ్లు సాగు త్రాగునీరు కలెక్టరేట్ భవనం మాతా శిశు హాస్పిటల్ ఇలా ప్రతి అంశంలోనూ మంచిర్యాలను అభివృద్ధి పదంలో నడిపించారు దివాకర్ రావు ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని చెప్పినా ప్రజలు చివరకు దివాకర్ రావుకే ఓటు వేస్తారు అనే విషయం ఇప్పటికే రుజువైంది ఇలా అన్ని విధాలా అభివృద్ధి చెంది పక్క నియోజకవర్గాలకు ఒక రోల్ మోడల్ గా నిలిచింది మంచిర్యాల దివాకర్ రావు కుమారుడు విజిత్ కుమార్ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆరు నెలలుగా ఇంటింటికే పాదయాత్ర కార్యక్రమంతో ప్రజాక్షేత్రంలో ఉన్నారు విజిత్ ఉన్నత విద్యావంతులు తండ్రి కోరిక మేరకు ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఏ పదవి కూడా ఆశించకుండా తండ్రికి అండగా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా అన్ని సందర్భాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో అన్ని తానై పార్టీని బలోపేతం చేశారు పార్టీ శ్రేణులని కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు విజిత్ కుమార్ చేస్తున్న కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత కూడా మాయమై ఎన్నికల ముందే క్లియర్ మెజారిటీ కనిపిస్తోంది బీఆర్ఎస్ టికెట్ విజిత్ కుమార్ కు కూడా ఇచ్చే అవకాశాలను కొట్టిపారేలేం తండ్రి దివాకర్ రావు పాలనాపరమైన అంశాలు చూస్తుండగా విజిత్ కుమార్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు ఇటు సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలు కాని అటు ప్రతిపక్ష నాయకులు కాని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలప్పుడు వచ్చిపోయే పొలిటికల్ టూరిస్టులని వారికి మంచిర్యాలకు ఎలాంటి సంబంధం లేదు అనే టాక్ నియోజకవర్గంలో ఉంది అయితే వీరిని కాంగ్రెస్ నేత ఒకరు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ ఉంది దివాకర్ రావు తనకు ఉన్న స్థానిక పలుకుబడిని ప్రజల్లోకి తీసుకెళ్లి మరోమారు పార్టీ టికెట్ దక్కించుకుంటున్నారు ఇక ఇతర పార్టీల నేతలు సైతం నడిపెల్లి కుటుంబంలో ఎవరికి టికెట్ వచ్చినా తమ గెలుపు అసాధ్యమని భావించి వారికి టికెట్ దక్కట్లేదనే ప్రచారం చేస్తున్నారు గత ఆరు నెలలుగా వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసినా దివాకర్ రావు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు ఆయన ఇక కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ప్రధాన నేత ఒకరు తన పట్ల అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు సదరు కాంగ్రెస్ నేతపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి బ్యాంకు రుణ ఎగవేత అభియోగాలు పలు కేసులు భూ కబ్జా ఆరోపణలు సొంత పార్టీ నేతలపై దాడులు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాలు ఇవన్నీ కలిసి మంచిర్యాలపై ఆ కాంగ్రెస్ నేత మార్క్ చూపకుండా అడ్డుపడుతున్నాయి ప్రెజెంట్ స్థానికేతర నేతలకు అండగా నిలుస్తూ అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తూ జనాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి టికెట్ నిఖరం అయితే ఈ అబద్ధ ప్రచారాలన్నింటికీ చెక్ పెట్టవచ్చని మంచిర్యాల బీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారు మొత్తానికి ఆరు నెలలు అరడజన్ ఆశావాహులతో ఉత్కంఠగా మారిన మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ పోరు తుది దశకు చేరి చివరకు నడిపెళ్లి వారికే టికెట్ అనే క్లారిటీ విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చింది